సరే సరేనే అత్తని అత్తని సరే మరి ఇక పోతా సరేనే ఇక ఏం గిఫ్ట్ తీసుకోవాలి గ్రాండ్ బర్త్డే అంట అందు మళ్ళా ఏం కొనాలి ఒక చేసి అందరింటికి పోతా అందరితో కలిసి జ్వర గిఫ్ట్లు గిఫ్టులు కొని అచ్చేస్తాం ఫస్ట్ ఎవరింటికి పోవాలి గంగ ఇంటికి పోతా ఆడ నుంచి అందరింటికి పోయి ఇక పోతాం ఎవరికి వచ్చేది ఉంటే వాళ్ళు వస్తారు లేకపోతే లేదు ఫస్ట్ పోతా సుజాత ఓ సుజాత బయటికి రావే ఎవరు నేను లక్ష్మిని అగో లక్ష్మి లోపలికి రా దాదా లక్ష్మి కుసు ఎవరి లక్ష్మణ్ వచ్చిందా అవు అవు శారదా నేనే నమస్తే అంటే ఎట్లున్నావు నేను బాగున్నారా నువ్వు ఎట్లున్నావు నేను కూడా బాగున్నా అండి ఏడున్నావు ఇప్పుడు ఇంట్లో ఇక ఇంట్లోనే ఉన్నా అచ్చా అచ్చా మరి రా మా ఇంటికి అత్త అత్త ఆంటీ ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వచ్చుడే అట్లా కాదురా ఇక మన చిన్నారి ఉంది కదా ఫిఫ్త్ బర్త్డే అత్తా అండి కొంచెం గ్రాండ్గా చేద్దామని అందరినీ వెళుతున్నా ఇక రేపే బర్త్డే అయితే రా రాదు నేను కూడా వెళుతున్నా అవునా ఆంటీ బావు మంచిది మంచిది కాదు అచ్చుడే ఇక ఏడాంటి మీరు లేట్ చెప్తున్నారు ఇక ఎట్లా అత్తా చెప్పు ఏమవుతుంది నువ్వు ఇప్పుడు బయలుదేరినావు అనుకో ఇప్పుడు కాకపోయినా ఒక గంట తర్వాత బయలుదేరినా రావడానికి ఒక రెండు గంటలు పడతాయి సాయంత్రం వరకు అది చెప్తావు రేపు కదా బర్త్డే దా రాదు ఏమైతుంది మంచిగా అవునే రాదని ఏమవుతుంది నీకు దా ఇంత ప్రేమతో లక్ష్మి వెళ్తాంది దా నన్ను కూడా కలిసినట్టయితావు సరే మరి అత్త పిల్లల్ని తీసుకురాను ఇక నేనే ఒక దాన్ని అత్తా బర్త్డే అయిన తర్వాత వెళ్ళిపోతా సాయంత్రానికి సరే సరే ఎట్లయినా కానీ కానీ నువ్వు మాత్రం రా సరే అత్త సరే సరేనండి సుజాత ఇక నువ్వు కూడా రా సరేనా రేపు సాయంత్రానికి బర్త్డే చేస్తాం ఇక డిన్నర్ మన సైడే ఫుల్ ఫ్యామిలీతో వచ్చే సరేనా అని సరేనే సరే సరే అత్తా మరిపోయి అత్త సరేనే జాగ్రత్త అగో లక్ష్మి జోర్దార్ నడుస్తుంది కదా ఎందుకే ఎందుకేంటి అగో బర్త్డే పార్టీ ఉంది కాబట్టి మొత్తం కలరు బ్లాక్ చేసుకుంది హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంది మొత్తం ఇక జోర్ వేరే అట్లంటవా మన నా లక్ష్మీనే వేరు ఎందుకు మనం కూడా వేరే ఇక పార్టీ ఉంది మళ్ళా ఇక పార్లర్కి పోవాలి ఇంత లేట్ చెప్పింది జరంత ముందు చెప్తే పార్లర్కి పోయి ఫేషియల్ జరంత హెయిర్ కట్టు జరంత ఐబ్రో అవన్నీ చేసుకునేదాన్ని అబ్బా నీకైతే ఎప్పుడు పార్లర్ పిచ్చి ఎందుకే అంత స్టైలు అగో ఏమైతే అందే రెడీ అయితే నేను రెడీ కావాలి మంచిగా రెడీ అయ్యి మంచిగా స్టైలిష్ కనిపించాలి అవునే నాకు కూడా పార్లర్ పోవాలి నేను కూడా ఏ బ్రోజ్ చేయించుకుంటా ఎప్పుడు పోతావా నాకు చెప్పేవు శిరీష పోదామే ఇప్పుడు ఇప్పుడు పోదాం ఖాళీగానే ఉన్నాం కదా అగ్గో మీరు ఇప్పుడు పార్లర్కి పోతే మరి గిఫ్ట్ ఎప్పుడు కొనుడు అవును మేమేమో గిఫ్ట్ కొందామని వచ్చినాం దాని తర్వాత సాయంత్రానికి ఇక బోల్లు ఉంటాయి పనులు ఉంటాయి కదా సాయంత్రం పనులు వంట కూడా చేయాలి వచ్చినాక మీకంటే కోడలు ఉన్నారు మాకెవరున్నారు చెప్పు అగో నాకెవరు కోడలు ఉన్నారే లేరే కానీ మిగతా ఉన్నారు కదా మిగతా అంటే సుజాత అంతే సుజాతకు ఒకటికే కోడలు ఉంది ఇంకా మనకి ఎవరికి ఉన్నారు అబ్బా అవంతా పోనీయండి ఫస్ట్ మనం షాపింగ్కి వెళ్ళి గిఫ్ట్లు కొందాం సాయంత్రం పని కూడా మనమే చేయాలి మరి ఫస్ట్ గిఫ్ట్లు కొందాం దాని తర్వాత ఎవరికైతే పార్లర్కి పోవాలని ఉందో వాళ్ళందరూ వాళ్ళందరు సరే మరి ఫస్ట్ గిఫ్ట్లు కొందాం దాని తర్వాత పార్లర్కి వెళ్దాం సరే సరే పోదాం పదండి టైం వేస్ట్ చేయకండి ఇక షార్ద కూడా వస్తుంది ఇక సాయంత్రం వంట కోసం కొంచెం హెల్ప్ చేయాలి కదా కోడలికి నేను అవునా అని షార్ద కూడా వస్తాందా ఆహా మంచి పని చేసిండ్రీ మంచి లక్ష్మి ఇక పిలిచింది ఇక రానన్నది అని పిలిచినందుకు వస్తా సరే సరే పోదాం పదండి మరి అన్నా రెండు కటింగ్ చాయ్ ఓకే బాబు ఇక చెప్పు కిషోర్ ఎట్లున్నావు ఏంది ఏడుంటున్నావు ఏంది మళ్ళీ సంగతులు చెప్తాను అన్నీ చెప్తా గాని నువ్వు చెప్పు ఏంది నీదేంటి ఎంగేజ్మెంట్ అయిందన్నావు ఆ పెళ్ళెప్పుడు వదిన ఎక్కడుంటుంది ఏంటి చెప్పు ఫస్ట్ నువ్వు చెప్పురా ఫస్ట్ నేను అడిగినా ఫస్ట్ నువ్వు చెప్పు తర్వాత నేను చెప్తాను ఆ స్టోరీ కొంచెం పెద్దది అందుకే ఫస్ట్ నువ్వు చెప్పు అట్లా అంటావా అయితే వినురా ఏముంది ఈ నుంచి మాకు వాడ ట్రాన్స్ఫర్ వచ్చినాక ఆడికి పోయినా ఆడికి పోయాక ఇక చదువుకొని పోలీస్ ఇన్స్పెక్టర్ అయిపోయినా ఆఫీసర్ ఇక ఆడుంటా ఆడ పని చేస్తున్నా జాబ్ చెప్తున్నావా రీసెంట్గా వచ్చిందిరా జాబ్ నాకు ఇక ఇల్లు కట్టుకున్నాం ఇక అంతేరా ఆడే ఉంటున్నాయి సిటీలో సిటీ అంటే ఎక్కడ హైదరాబాద్లో ఉంటారా హైదరాబాద్లో ఉంటా అచ్చ అచ్చా మంచిదిరా అవురా ఇక నువ్వు చెప్పు ఏం చెప్తున్నావు ఏం నడుస్తుంది ఏం చెప్పాలి కిషోర్ ఇక మనది కూడా నడుస్తుంది ఇక జాబ్ అంటూ ఏం చేయట్లే పొలం పనికే పోతా ఇంటి పొలం ఉంది కదా దానికే పోతా అంతే పంట పెడతా అంతే ఇక దాని తర్వాత ఇక మీ అంటావా ఇక మేము లవ్ మ్యారేజ్ రా ఇక లవ్ మ్యారేజు ఇక లవ్ స్టోరీ చాలా పెద్ద తర్వాత చెప్తా కానీ ఇక ఏంది ఎంగేజ్మెంట్ అయింది ఇక పెళ్ళి అనేది చేయాలి ఫిక్స్ ఇంకా కావాలి చేసుడు ఇక పెళ్ళి కూడా అయిపోతుంది కానీ ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది ఇదిగో తమ్ముడు చాయ్ అవురా మన వదిన ఇక్కడ ఉంటుందిరా రామ్నగర్ దగ్గర ఉంటుందిరా ఇక్కడ నుంచి ఒక టూ అవర్స్ అంతే అచ్చా అచ్చా మరి ఈరోజు పొద్దునచ్చిన అమ్మాయి కూడా వదినతోనే ఉంటుందా అంటే వదిన వదిన వాళ్ళ ఊర్లోనే ఉంటుందా అవు అవు సంధ్య దగ్గరే ఉంటుంది కానీ ఎందుకన్నా ఎక్కువనే ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు ఏమి నడుస్తాంది రే అట్లేం లేదు కానీ జరంతా ఆమె నెంబర్ ఇస్తావా ఏంది ఫోన్ నంబరా అవు ఏ నా దగ్గర లేదు ఫోన్ నంబర్ నేను అడగాలి నా దగ్గర ఎందుకు ఉంటుంది ఆమె ఫోన్ నంబర్ సంధ్య దగ్గర ఉంటుంది అనుకుంటా మరి వదినని అడిగి ఇవ్వచ్చు కదా రా నాకు రే ఆమె మ్యాటర్లో వాడకరా ఆమె వేరే ఆమె పాపం ఇప్పుడు వేరే దీంట్లో ఉంది ఆమెను ఎందుకు డిశ్చార్జ్ చేసిడు అరే నువ్వు ఇయ్యరాదు అడిగి ఏమైతుంది నేను చూసుకుంటా దాని తర్వాత రే ఆమె మ్యాటరే వేరురా నువ్వు అంత ఇన్వాల్వ్ కాకు రే దోస్తు ఉండి కూడా షెట్టింగ్ చేయవు అగో ఏం షట్టింగ్ చేసిడు అమ్మో నాకు సంబంధంలే ఆ పిల్ల ఫస్టే వేరే స్టోరీ ఉంది ఆమె స్టోరీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు నాకు కూడా అంత తెలీదు సందేహ లేదు అనేసి అన్నది సాడ్గా ఉంది అనేసేసరికి ఇక నేను సరే మరి మూవీకి పోదామని పిలిచిన ఈరోజు అబ్బా నువ్వు మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు మా షెట్టింగ్ మాత్రం చేసి అని జర నంబర్ అడుగుమంటే అడగట్లే కదా సరే రేపు వదినతో మాట్లాడి నేనే అడుగుదా సరే ఇది మాత్రం చేయగలుగుతా మన సంధ్యతో మాట్లాడిపిస్తా ఇక నంబర్ అడుగుతావో ఏదో అది మీ ఇష్టం ఇక సరే సరే వావ్ తన నవ్వుతూ ఎంత బాగుందో ఫ్రెండ్స్